बहुत बहुत शुक्रिया लोकेश सर, गबर सर, आपके शुभकामनाएं और आपका साथ हमें अहसास है तो हम इंशाल्लाह और आगे जाएंगे। आज यहाँ से एक ही मैसेज जाना चाहिए कि दलितों पे जो जुल्म किया जा रहा है, 8 साल की बच्ची पे जो जुल्म किया जा रहा है, अम्बेडकर साहब कॉन्स्टिट्यूशन कमेटी के हेड थे और उनकी ख्वाहिश थी कि हिंदुस्तान के सारे लोग भेदभाव हटा के एक, आज जो हमारे बच्चे हुए उनके स्पिरिट को जिंदा करके कायम करके आगे बढ़ाने की कोशिश कर रहे हैं, इसलिए ये आज का दिन एक मुबारक दिन समझता हूँ। ప్రతి ఉత్తరప్రదేశ్ అనేది ఒకటి మనకి అంటే సింగిల్ ఇన్సిడెంట్ కాదు, దేశం మొత్తం కూడా ఇవాళ ర్యాంక్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయింది. బీజేపీ గవర్నమెంట్ ఏదో చాలా సాధిస్తుంది, ఏదో చేస్తుందని అందరూ అనుకున్నారు, కానీ అది బీజేపీ గవర్నమెంట్ అన్ని విధాలుగా ఫెయిల్ అయింది. నరేంద్ర మోడీ గారు ఎవరిని కూడా జవాబు చెప్పలేని పరిస్థితి ఉంది. మీరు కశ్మీర్లో చూడండి, హైదరాబాద్లో చూడండి, ఎక్కడైనా కూడా ఈ దాడులు బాగా జరుగుతున్నాయి, హింసలు బాగా జరుగుతున్నాయి. ఎవరికి ఓర్పు అనేది లేదు, సహనం అనేది లేదు, కమ్యూనల్ ఫీలింగ్స్ చాలా ఎక్కువయ్యాయి. దీన్నీ మేము ఖండిస్తున్నాము. ఈ అందుకే మా నేత చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ గారి పరిపాలన నచ్చక ఆయన సపోర్ట్ కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళాలని కోరుతాం. నమస్కారం అండి, ఇవాళ తెలంగాణ టీడీపీ కాన్స్టిట్యుయెన్సీ సీనియర్ లీడర్ టీవీజీ నాయుడు ఇవాళ 127 అంబేద్కర్ గారి జయంతి సెలబ్రేషన్స్కి ఇవాళ ఎవరెడ్డి కూడా దర్శనం వచ్చాను. ఇప్పుడు అంబేద్కర్ గారి జయంతి గురించి ఎంత మాట్లాడతాను, నాకంటే ఎంతోమంది సీనియర్లు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఇంకా బాగా తెలుసు, వాళ్ళందరూ ఉంటే నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. నేను కోరేది ఒకటే, అంబేద్కర్ గారి ఆశయాల్ని తీసుకొని యువత ఇవాళ సమాజాన్ని ఇంకా గట్టిపరచాలా, ఇంకా బాగుపరచాలనే నాకు. జై జై జై.